Just do it nearly as well tonight. దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చింతాడు సూర్యము. దళిత బహుజన సేన ఆధ్వర్యంలో ఈరోజు మా కార్యవర్గం అంతా కూడా చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఈ మధ్యన వాట్సాప్లో చాలాసార్లు చూశాను. విషయం ఏంటంటే ఓసీలు బీసీలు కాకుండా ఓసీలు అంతరుణ్ణి ఒకటే నేను అడుగుతున్నాను, అయ్యా మా ఎస్సీ అట్రసిటీ మీరు తీసివ్వమంటున్నారు కదా, మరి ఎస్సీ అట్రసిటీ ఏ రకం మీరు తీసివ్వమంటారు? మీ ఆస్తులు, మీ భూములు, మీ అంతస్తులు మాకేమి ఇవ్వటం లేదు కదా. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 10 ఇయర్స్ ఎస్సీ రిజర్వేషన్ అని అన్నారు. ఎందుకన్నారో తెలుసా? 10 ఇయర్స్లో ఎస్సీలు ప్రతి ఒక్కరూ డెవలప్మెంట్ అవుతారనేటువంటి ఆలోచనతో, భూములు అందరికీ చాకచక్యంగా పంచాలనేటువంటి ఆలోచనతో, ఆస్తులు అందరికీ ఒక కుటుంబానికి ఎంత సరిపోతుందో దాని ప్రకారంగా పంచాలనే ఆలోచనతో 10 ఇయర్స్లో మొత్తం అంతా కూడా సామాన్యంగా సెటిల్ అయిపోతుందనే ఆలోచనతో 10 ఇయర్స్ పెంచారు. కానీ నేటికి 70 ఏళ్ళ పైన దాటిపోయినా సరే ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి ఎటువంటి లాభాలు కూడా, ఎటువంటి ఇవ్వాల్సినటువంటి పథకాలు కూడా మాకు సరిగా ఇవ్వటం లేదు. ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారే కానీ మాకు ఎక్కడ ఇస్తున్నారని చెప్పి మేము ప్రశ్నించడం జరిగింది. ఒక కుటుంబంలో 3 లేక 5 వరకు ఉన్న కుటుంబంలో ఒక వ్యక్తి కూడాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక లోను కూడా పొందలేకపోయాడు. మేము బాధపడుతున్నాం, మమ్మల్ని వేధిస్తున్నారు, మాకు జాతి పేర్లు చెప్పి తిడుతున్నారు, కులాల పేరు చెప్పి మమ్మల్ని దూరం చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఇది తక్కువ కులమోడరా అని చెప్పి అంటున్నారు. ఇన్ని చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మాతో పనిచేయించుకునేటప్పుడు వీడు పలానా యదవ అని చెప్పి నానా రఫ్స్గా మాట్లాడుతున్నారు. అటువంటప్పుడు మీరు ఎస్సీ అట్రసిటీని ఎలా తీసిమంటున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే నా దళిత సహోదరులకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, అయ్యా ఈరోజు ఎస్సీలందరూ కలిసికట్టుగా పనిచేస్తే, కలిసికట్టుగా ఉంటే, కలిసి అందరూ సఖ్యతగా ఉన్నట్లయితే ఈ ఎస్సీ అట్రసిటీని మనం ఎస్సీ రిజర్వేషన్లు కాపాడుకోగలమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఒకటే అర్థం చేసుకోండి, వర్గీకరణకి వ్యతిరేకము అని మేము చెప్పడం లేదు, కానీ వర్గీకరణ అనేది కేంద్రం చేస్తుంది, సెంటర్లో జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ని మనం పాడు చేసుకోవడము, ఎస్సీ అట్రసిటీలకి మనం పాడు చేసుకొని ఉంటే మనం ఎక్కడ ఉండగలమని నేను మీ అందరికీ సమానంగా ఉండమని కోరుకుంటూ మీ అందరికీ జై భీమ్, జై భారత్, జై బుద్ధా.